2018లో అరవింద సమేత వీరరాఘవ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఫ్యాక్షన్ రాజకీయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి త్రిబులార్ కోసం ఎన్టీఆర్ బల్క్ డేట్స్ ఇచ్చారు. ఇక రాజమౌళి త్రిబులార్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తోనే సినిమా చేయాల్సి ఉంది. త్రివిక్రమ్ అలవైకుంఠపురంలో సినిమా పూర్తి చేసిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమా ప్రకటించారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ రద్దయింది. ఆ స్థానంలో కొరటాల శివ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా చేయనుండగా ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా అధికారిక ప్రకటన మినహా ఈ సినిమా నుంచి మరెలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఈ సినిమాలో నటించే వారి గురించి రకరకాల ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. ఎన్టీఆర్ అభిమానులు కనీసం ఆలస్యం చేయకుండా ఎన్టీఆర్ 30 షూటింగ్ ని ప్రారంభించాలని కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమా కథ గురించి కూడా ఒక లీక్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ బస్తి నుంచి చదువుకుని మంచి విద్యార్థి నేత అవుతాడు. అయితే రాజకీయ నాయకుల వల్ల విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడితే వారికి అండగా ఎన్టీఆర్ నిలబడి పోరాటం చేశాడనేదే కథ అని టాక్ వినిపిస్తుంది. ఇందులో ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడి పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ ఎక్కువగా పొలిటికల్ టచ్ ఇస్తున్నారని చెబుతున్నారు. మొత్తం మీద ఎన్టీఆర్ పొలిటికల్ టచ్ ఉన్న సినిమా చేస్తుండడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోము.